ఆ పరంపరలో భాగంగా మా పార్టీ నాయకులు ఇప్పటిదాకా మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి మీద ఈడీని పంపి సిబిఐని పంపి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఇంటి మీదకి ఐటీని పంపి మా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ ఇంటి మీదకి ఆయన చుట్టూ ఉండే కొంతమంది దగ్గర వ్యక్తుల మీదకి ఈడీని పంపి మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి పిఏ ఇంటి మీదకి కూడా ఐటీని పంపి మునుగోడు ఎన్నికల సందర్భంగా తర్వాత లోక్సభలో మా పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడరు నామా నాగేశ్వరరావు గారి మీద ఈడీ దాడులు చేయించి మా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారి మీద సిబిఐ దాడులు చేసి మా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా ఎంపీ లోక్సభ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి ఎల్ రమణ గారి మీద ఈడీ విచారణ జరిపి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఈడీ విచారణ జరిపి ఇప్పటికి దాదాపు 1100 12 మంది మీద మా నాయకుల మీద ఈడీని సిబిఐని ఐటీని ఉసిగొల్పి అక్కడ చేయగలిగిందేమీ లేక ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ కేంద్రం చేతుల్లో సిబిఐ ఏమో కీలుబొమ్మ, ఈడీ ఏమో తోలుబొమ్మ, ఇది అందరికీ తెలిసిందే. ఇక అందులో దీన్ని అందుకే ఇదేదో ఈడీ సమన్లు ఈడీ సమన్లు ఏదైతే పత్రికలు ఉదరగొడుతున్నాయో, నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, 100% మోడీ సమన్లు. తెలిసింది ఒకటే ఒకటి నేను చెప్పినట్టు అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం, గారడీ చేయడం, డ్రామా చేయడం, లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు, మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్సు బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయ పదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి, ప్రజల మీదనేమో ధరల దాడి. ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు. ఇప్పటిదాకా నేను ఒకటే అంటా ఉన్నా ఈరోజు, ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, మోడీని ఒకటే అడుగుతా ఉన్నా. ఇవాళ గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిలగాన్ని నిన్నగాక మొన్న లాగేసుకున్న పిలగాన్ని అడిగినా చెప్తాడు గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్లు 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5 13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగుట్టినట్టు కాదు. ఎందుకు? ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని. సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రెచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరిగి ఇవ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ ఏమి చెప్పాను.